పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము సింహ లగ్నంలో జన్మించినటువంటి వారికి రవి వివిధ స్థానాలలో కనుక ఉంటే ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడో తెలుసుకుందాం. అసలు లగ్నం అంటే ఏంటి, రాశి అంటే ఏంటి? లగ్నం అనేటటువంటిది మనము జన్మించినటువంటి సమయము ఆధారంగా ఏర్పడుతుంది. రాశి అనేది మనము జన్మించిన రోజున ఉండేటటువంటి నక్షత్రం ఆధారంగా రాశి ఏర్పడుతుంది. ఇక్కడ సింహ లగ్నానికి అధిపతి రవి, లగ్నాధిపతి అయినటువంటి రవి వివిధ స్థానాల్లో కనుక ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? ఇక్కడ లగ్నాధిపతి మాత్రమే కాకుండా గ్రహాధిపతి కూడా రవి. కాబట్టి సింహలగ్నం వాళ్ళకి లగ్నంలోని రవి కనుక ఉన్నట్లయితే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్లో ఉండడానికి, అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్లో వీళ్ళు ఎక్కువగా ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ అధికారం అనేటటువంటిది వీరికి ఎప్పుడు కూడా చేతిలో ఉంటుంది. ఎప్పుడూ కూడా వీరి పక్కన ఒక 5-6 10 మంది ఉండి వీరికి అండగా సపోర్ట్గా ఉంటూ ఉంటారు. అంటే ఒక రాజు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన కూడా చలాయిస్తూ ఉంటారు. అన్నీ బాగున్నప్పటికీ లగ్నంలో రవి యొక్క ప్రభావం కనుక ఉంటే బహుస్త్రీ సాంగత్యం కూడా కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అది మిగిలినటువంటి గ్రహాల యొక్క స్థితిని కూడా పరిశీలించాలి. తర్వాత రెండవ స్థానంలో రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ధన సంపాదన బాగా ఉంటుంది, కానీ సంపాదనకు మించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి, ధన వ్యయం కూడా పెరుగుతూ ఉంటుంది. మూడవ స్థానంలో రవి యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే తృతీయ స్థానం రవికి నీచ స్థానం, అంటే తులారాశి. ఎప్పుడైతే రవి నీచ స్థానంలో గడిపోయినాడో తన యొక్క తనలో ఉండేటటువంటి పవర్ని, తనలో ఉండేటటువంటి శక్తియుక్తుల్ని మొత్తాన్ని కూడా ప్రదర్శించలేకపోతూ ఉంటారు. అనారోగ్యం కలుగుతూ ఉంటుంది, అయిన వాళ్ళ చేతిలో మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే అన్నదమ్ముల నుంచి లేదా తోబుట్టువుల నుంచి లేదా బాగా అయినటువంటి మిత్రుల నుంచి కూడా కొద్దిగా మోసం జరిగే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. నాలుగవ స్థానంలో రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే వీరికి భూమి చక్కగా, అంటే భూ సంబంధమైన వ్యవహారాలు చాలా బాగుంటాయి, మంచి విద్యాయోగం కలుగుతుంది, అఖండమైనటువంటి విద్యాయోగం కలుగుతుంది, చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, సుఖం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటాయి. ఐదవ స్థానంలో రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే చక్కటి సంతానం కలుగుతుంది, సంతానం ద్వారా విశేషమైనటువంటి స్థితికి చేరుకుంటారు, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. ఐదవ స్థానంలో రవి చాలా చాలా యోగాన్ని ఇస్తాడు. మరి ఆరవ స్థానంలో రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే సింహలగ్న వారికి అనారోగ్యం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ, హైపర్ టెన్షన్స్ లాంటివి కానీ ఎక్కువగా కలిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. దాంతోపాటు శత్రుబాధలు పెరుగుతూ ఉంటాయి, రుణబాధలు కూడా పెరుగుతూ ఉంటాయి. మరి ఏడవ స్థానంలో రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే భార్యకు అనారోగ్యం కలుగుతూ ఉంటుంది, తద్వారా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎనిమిదవ స్థానంలో రవి యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే తండ్రి సంపాదించినటువంటి ఆస్తి, అంటే వారసత్వంగా ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి నిలబెట్టుకోలేకపోతూ ఉంటారు. చేసేటటువంటి పనులలో ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి, కార్యహాని కలుగుతూ ఉంటుంది. తొమ్మిదవ స్థానంలో రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే చక్కటి భోగభాగ్యాలు కలుగుతాయి, పితృ సుఖం కలుగుతుంది, దాంతోపాటు ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో వీళ్ళు ఉంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలలో కానీ వీళ్ళు ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. పదవ స్థానంలో ఈ రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే చక్కగా వీరికి గృహయోగము, వాహన యోగము, అధికారం అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మరి 11వ స్థానంలో రవి కనుక ఉన్నట్లయితే పిత్రార్జితం, అంటే వారసత్వంగా ఊహించినటువంటి విధంగా ఆస్తులు సంక్రమిస్తూ ఉంటాయి, తద్వారా సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతూ ఉంటారు. 12వ స్థానంలో ఈ రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే వీళ్ళకి చిన్న వయసులోనే రకరకాల కష్టాలు కలుగుతూ ఉంటాయి, 12 సంవత్సరాల వరకు తీరని కష్టాలు ఉంటాయి, 12 సంవత్సరాల తర్వాత నుంచి వీరి జీవితం బ్రహ్మాండమైనటువంటి స్థితికి వెళుతూ ఉంటుంది. ఇవి రవిగ్రహము వివిధ స్థానాలలో ఉంటే సింహలగ్నం వాళ్ళు కలిగేటటువంటి ఫలితాలు. మరి మీ జన్మలగ్నంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు,
దాని వలన ఎటువంటి ఫలితాలను మీరు పొందుతున్నారు? అనుకూలమైన ఫలితాలు పొందుతున్నారా లేదా ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారా? ఒకవేళ ప్రతికూలమైనటువంటి ఫలితాలను కనుక పొందుతున్నట్లయితే మరి దానికి అనుకూలంగా మారటం కోసం జాతక పరిశీలన చేయించుకొని దానికి తగినటువంటి విధంగా దోషమేంటో తెలుసుకొని ఆ దోషానికి పరిహారం కనుక చేయించుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి సింహలగ్నం వాళ్ళకి రవిగ్రహం కలిగించేటటువంటి ఫలితాలు. మనం మన తర్వాత వీడియోలో సింహలగ్నం వారికి చంద్రుడు వివిధ స్థానాలను ఉంటే ఎటువంటి ఫలితాలు కలిగిస్తారో తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.